అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ధనం దాచగలరేమో కానీ తేజస్సుని దాచగలరా, తెరలు దించగలరేమో కానీ శిరస్సులు వంచగలరా. తమ మంత్రం పారదింక ఉచ్చు తెంచుకుని జింక ఇక స్వేచ్ఛా ప్రయాణం. ఇదే తెలంగాణ, ఇదే మన కోటి రత్నాల తెలంగాణ అని దాశరథి గారు చెప్పిన మాటలు నా మదిలో మరి మారుమోగుతూ ఉంటాయి. అలాంటి తెలంగాణ సమరయోధులు పోరాట స్ఫూర్తిని, స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ యువత ఈరోజున తెలంగాణను సాధించుకోగలిగింది. ఒక సరికొత్త రాష్ట్రాన్ని ఇంత ఒడిదుడుకుల మధ్య సాధించుకోగలిగింది. తెలంగాణ పోరాట స్ఫూర్తిని, త్యాగాలని సంపూర్ణంగా అర్థం చేసుకున్న వాడిని, గుర్తించిన వాడిని కాబట్టి నా తెలంగాణ అంటే అంత గౌరవం. కానీ ఈరోజున ముందస్తు ఎన్నికలు అవ్వటం వల్ల, ముందస్తు ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో తక్కువ సమయభావం ఉండటం వల్ల, ఎక్కువ సంపూర్ణ సమయం నేను కేటాయించలేకపోవటం వల్ల నేను తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేయలేకపోతుంది. ఇప్పుడు మన ముందుంది తెలంగాణని ఇచ్చామనేవాళ్ళు, తెలంగాణని తెచ్చామనేవాళ్ళు, తెలంగాణని పెంచామనేవాళ్ళు, వీళ్ళందరి మధ్యలో మనం ఎలా ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదు అని ఇలాంటి అయోమయ పరిస్థితుల్లో నా విన్నపం ఒకటే. నేను ఆలోచిస్తుంది కూడా మనకి అత్యంత ఎక్కువ పారదర్శకతతో, తక్కువ అవినీతితో ఎవరైతే మంచి పరిపాలన అందించగలరో, దీని మీద ప్రజలందరూ లోతుగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక తెలంగాణకి ఒక బలమైన ప్రభుత్వాన్ని మనం అందివ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై తెలంగాణ, జై హింద్.